बंजारा हिल्स पीएस एसीबी विचारण ముగిసింది అనంతరం ఇన్స్పెక్టర్ నరేందర్ ఎస్ఐ నవీన్ రెడ్డి హోంగార్డ్ హరిలకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు ఇక బంజారా హిల్స్ సిఐ నరేందర్ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి రెడ్డిక బంజారా హిల్స్ పిఎస్ ఏసీబీ విచారణ ముగిసింది మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందుబాటులో ఉన్నారు రైట్ రానా చెప్పండి బంజారా హిల్స్ సిఐ నరేందర్ కి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు విచారణ కూడా పూర్తి చేశారు నిన్న పిఎస్ లో కూడా విచారణ జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి रेख सुमार इरव गंटल पाटू सीएनी एसईनी एवरत होम गार वील मुगर सुदीर्घ एसीबी अधिकारू प्रश्न प्रश्न तरह वार सचाराबड़े सिचुवेशन कड़ी इप्के होम गार्ड की संबंध विषय में अत की संबंध फोन स्वाधीन आये चुने फोन यानी वाट्सअप काल्स अवी मेसेजेस अवी इपड़के दागरी अड़की तेस मन सचार दा तो सीए की संबंधी नरेंद्र संबंधी फोन वो अड़गन का समाचार एंकंटे स्कैलैंस बाबू की संबंध विषय में वाल ओनर की सीए नंबर नीचे काल्स अलगे एसई नीचे काल्स एसीबी अधिकार इनफर्मेशन अंके नि रात्रि स्कैलैंस लाच संबंधी ओनर्स एवरो पप की संबंधी वो वारे रात्रि 1:30 की पिपच्चि वारे स्टेट रास्को स्टेट वीर एपू डबूल अड़गर एंतु अड़गर ये मोतम कड़गर एनक अड़गर वारे अड़गन का समाचार दिन तगटने वीर मूड लक्षल रूपये विषय में ने की लक्ष रूपये विधा एवरेवर के दूर अड़गन वो एंत अड़गर तरफ ऐखल दर वो चप्पन का मन को सचार वारे चप्पन स्टेट रिकॉर्ड वीर चप्पी स्टेटमेंट आधार मरोकसारी नरेंद्र ने अलग नवीन रेड्डी का शिवा वीर मुगर ने मरोकसारी क्वेश्चन मन सचार अच्छा बंजारा हिल्स पोलीस स्टेशन में विचारण मुगन तरह डायरेक्ट इप्ड मन चूस యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ ఆఫీస్ దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు ఒక అరగంట పాటు కూడా మరొకసారి వీరిని విచారించారు విచారించిన తర్వాత సిఆర్పిసి 41 సెక్షన్ కింద వారికి నోటీసులు ఇచ్చి సోమవారం అంటే ఈ నెల 9వ తారీఖున మరొకసారి విచారణకి రావాలంటూ కూడా వారికి ఆదేశించినట్టుగా మనకు సమాచారం ఉంది అయితే ఈ కేసులో ఇప్పటికే స్కైలాంగ్ సంబంధించి పబ్ ఓనర్స్ ఎవరైతే దాదాపు 50,000 రూపాయలు మేము ఇచ్చాం దానికి సంబంధించి ఆడియోలు కానీ వీడియోలు కానీ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము సబ్మిట్ చేసాం మమ్మల్ని ఈ రకంగా డబ్బులు డిమాండ్ చేశారు పైగా మిగతా డబ్బులు ఇవ్వకపోయే కొందరు 3 లక్షల్లో కేవలం 50,000 ఇచ్చిన తర్వాత 2,50,000 రూపాయలు ఇవ్వలేదనేసి ఈ ముగ్గురు కూడా మా మీద కక్ష కట్టారు విపరీతంగా కూడా ఫోన్లు చేశారంటూ కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది దాంతో పాటు ఒకానొక రోజు డైరెక్ట్ పబ్ దగ్గరికి వచ్చారు పబ్ దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరిని తీసుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్ లో గంటల తరబడి కూర్చోబెట్టి అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారో తెలియదు దేనికోసం తీసుకొనో తెలియదు వచ్చి కూర్చోబెట్టారు మమ్మల్ని బెదిరించినటువంటి సిచువేషన్ ఉందనేసి కూడా వారి ఏసీపీ అధికారులకు చెప్పినట్టు సమాచారం ఉంది అయితే కేవలం ఏసీపీ అధికారులు ఈ ఒక్క కేసు మీదే ఆ నరేంద్ర మీద బుక్ చేయడం లేదు మిగతా వాళ్ళు ఆ కేసులు కూడా ఇప్పటికే కూపిలాగుతున్నట్టుగా సమాచారం ఉంది గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి కాబట్టి గతంలో నరేందర్ చేసినటువంటి కేసులు డీల్స్ విషయంలో కూడా వాటిపైన కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంటుంది రేఖ రాణా విచారణ ముగిసిన తర్వాత ఇన్స్పెక్టర్ నరేందర్ ఎస్ఐ నవీన్ రెడ్డి అదే విధంగా హోమ్ గార్డ్ ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి పంపించినట్లుగా కూడా తెలుస్తుంది ఈ నోటీసుల్లో ఏమని పేర్కొన్నారు మళ్ళీ విచారణ జరిపే అవకాశాలు ఉంటాయా వారి ముగ్గురిని నోటీస్ లో చాలా క్లియర్ కట్ గా వారు మెన్షన్ చేయడం జరిగింది విచారణకి की ఎప్పుడు పిలిచినా కూడా మీరు అందుబాటులో ఉండాలి సిటీ దాటి కూడా వెళ్ళకూడదు ఈ కేసులో సాక్షుల్ని బెదిరించడం గాని ఇలాంటి పనులు కూడా చేయకూడదు అనేసి కూడా వారు నోటీసులో చెప్పినట్టుగా సమాచారం ఉంది ఖచ్చితంగా కూడా 9వ తారీఖు మీ మీద వచ్చినటువంటి అలిగేషన్స్ అనేది ఉన్నాయో అలిగేషన్స్ మీద కూడా రిటర్న్ గా కూడా మీరు చెప్పాల్సి ఉంటది అనేసి వారు చెప్పినట్టుగా మన సమాచారం దాని తగ్గట్టుగానే వారు ఓకే అయిన తర్వాత ముగ్గురు నిందితుల్లో ఒకటే కారులో వెళ్ళినటువంటి సిచువేషన్ ఆఫ్టర్ ఏసీబీ అధికారులు వారిని విచారించి పంపించేసిన తర్వాత నోటీస్ ఇచ్చి తర్వాత ఇదే ప్లేస్ లో ముగ్గురు ఒకటే కారులో తీసుకొని వెళ్ళారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము సోమవారం వస్తామని అనేసి కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది అయితే సిఐ నరేందర్ విషయంలో మాత్రం ఒక బడా రాజకీయ నేత ఇన్వాల్వ్ అయ్యి చక్రం తిప్పుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది గతంలో కూడా ఈ కేసు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటు స్కైలైన్ సంబంధించినటువంటి పబ్ ఓనర్స్ ని కానీ అలాగే సిఐ నరేందర్ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఆ సద్దు మనిగేలా కూడా ఆయన చర్చలు జరిపినట్టుగా మనకు సమాచారం అయితే అప్పుడు చర్చ జరిపినది అప్పుడు దాదాపు 3 నెలల పాటు సైలెంట్ గా ఉంది తర్వాత అనుగుణంగా మీడియాలో వచ్చినటువంటి కథనాలకి ఇది చేసి తర్వాత వీరిని పిలిపించిన తర్వాత పిలిపించి ఇప్పుడు సోమవారం కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి సోమవారం ఖచ్చితంగా కూడా ఆయన రావాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత ఆయన రిటర్న్ గా కూడా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది
Right. Thank you, Rana. Thanks for the details.